పేరు మారబాక మహేందర్ చేపూరు ఎవరు చేపూరు సరే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు అన్న భగత్కి వేస్తాం అనుకుంటాం వాళ్ళ నాయన చనిపోయిండు ఇంకా ఏమిటికి ఏం కాలేదు అనేది అనికేదాం అని ఉంది కేసీఆర్ పథకాలు ఏం నచ్చినాయి నాకు ఈ ఆలయ నుంచి మలపెల్దాం రోడ్ నచ్చింది ఆ మూరులు నచ్చినాయి కొంచెం వాటర్ నచ్చింది ఈ రైతు బంధు ఒకటే సరే ఉన్న వాళ్ళకే వస్తున్నాయి లేని వాళ్ళకి వస్తలేవు మీకు లేదా భూమి ఉంది కానీ మాకు మోతాదుగా ఉంది మాది పొరం భూమి ఉంది వస్తలేవు డబ్బులు బాగా ఈ అమ్మాయిలకు పెళ్లి అయినప్పుడు ఇవ్వడం నచ్చింది నచ్చింది ముసలి డబ్బులు నచ్చినాయి ముసలి వాళ్ళకు మనం పెట్టకున్నా కానీ వాళ్ళే మనకి తెచ్చుకొని ఇస్తారు మంచిగా ఉన్నాయి భగతే చెప్పమ్మా నీ పేరేంది బొడ్డుపల్లి లక్ష్మమ్మ ఎవరు ఆలియా ఆలియా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరు కొట్టేస్తావు కారు గుర్తుకే వేస్తా కారు గుర్తుకా ఎందుకు మాకు పింఛన్ వేయించిండు ఆ పిల్లలకు కళ్యాణ పథకం వేయించిండు ఆ ఏడికన్నా పోయినా కాళ్ళు చేతులు ఇరిగినా కానీ బండ్లు ఇప్పించిండు ఆయనకే వేస్తాం తెలుసు వాళ్ళ నాన్న చచ్చిపోయినాడు బస్సు ఎక్కి బస్ ఆపుకొని అల్లకి పోయి చూసి వచ్చిన ఇంక వీళ్ళందరూ ఇష్టమేమో మరి అందరు నాలుక వేయాలి అలా తండ్రిని గెలిపించినట్టు కొడుకుని గెలిపిస్తే కరెక్ట్ గుర్తు మంచిది అంటారు అంతే కదా మరి వీళ్ళందరు మళ్ళా ఏటోడాటు పోయి మనల్ని ముంచి చేతి తెలియదు అది కేసీఆర్ సార్కే మా ఓటు నా పేరు రాములమ్మ ఏం చేస్తారమ్మా మేము ఏముంది కొడుకులు ఇస్తే తినుకుంటా ఉంటాం ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి ఎవరు కొట్టేస్తాం మరి మీ కేసీఆర్ సార్కే ఎందుకమ్మా కారు గుర్తుకే మాకు అందరిని బతికిస్తుండు కదా ఇంకంతే ఇంకా మాట్లాడలేదు చెప్పమ్మా నీ పేరు ఏందమ్మా నా పేరు రేవతమ్మ రేవతమ్మ పెన్షన్ వస్తుందా అమ్మ నీకు వస్తుంది సార్ వస్తుందా ఇప్పుడు మన ఉప ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కొట్టేస్తావు కేసీఆర్ సార్ కారు కేస్తా కారు కేస్తావు నీ పేరు ఏందమ్మా అంజమ్మ అంజలి మరి మాకు ఇచ్చేది ఆ సారే పెద్ద కొడుకు ఆ సారే అన్నిటికి అనుష ఏం చేస్తారమ్మా ఏం లేదు హౌస్ వైఫ్ నే హౌస్ వైఫ్ ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన ఎట్లుంది పర్వాలేదు బాగానే ఉంది బాగుందా ఎట్లుంది పథకాలు కేసీఆర్ పథకాల వల్లనే చాలా మంది ఇప్పుడు అభివృద్ధిలో వచ్చింది కదా ఈ ఇంతకుముందు 40 సంవత్సరాలు జాన్ రెడ్డి పరిపాలించినా కానీ అసలు ఏం లేదు ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొంచెం కేసీఆర్ పాలన వల్ల పర్వాలేదు ఇప్పుడు కొంచెం అభివృద్ధి పథకాలు కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం నిరుద్యోగులకు మాత్రమే కొంచెం ఇది ఉంది అది కూడా కేసీఆర్ చేస్తే బాగానే ఉంటుంది మేము కూడా చదివి 10 సంవత్సరాల నుంచి ఖాళీగానే కూర్చుంటున్నాం కాబట్టి ఆ నిరుద్యోగులను కూడా కేసీఆర్ పట్టించుకుంటే అన్ని విధాలుగా పర్వాలేదు బాగానే ఉంటుంది ఖచ్చితంగా బాగదనే నమస్తే సార్ నా పేరు అలవేలు మేము ఇట్లా హాలీనే సార్ హాలీనే మేము కేసీఆర్ సార్కే ఓటేస్తాం కానీ వృత్తిపరంగా నేను మిషన్ కొట్టుకుంటా సార్ నా ఇద్దరు పిల్లలు చదివించుకుంటున్నా మాకంటూ ఏం లేదు సార్ కొంచెం మిషన్ కుట్టుకుంటే వాళ్ళకి ఆడలకు కూడా ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కొంచెం మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి మిషన్ కుట్టే పిల్లలు వాళ్ళకు కూడా ఏదైనా అందియాలని ఆలోచిస్తున్నాం చాలా కష్టపడి కుట్టుకుంటున్నాం సార్ ఇది ఆయన దాంక చేరాలి మా పిల్లల కోసం చాలా బాధపడుతున్నాం మేము కూలి నాలుగు చేశాడు సార్ మా సారు వెళ్ళక ఒక్కోసారి ఇబ్బంది పడతాం నా పేరు లక్ష్మ ఏం చేస్తావు వ్యవసాయం ఎవరు గుంటగూడెం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎవరు కోటేస్తావు కేసీఆర్ కేస్తా కేసీఆర్ కేస్తావా పెన్షన్ వస్తుందా నీకు వస్తుంది ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు రెండు ఎకరాలు రైతు బంధు వస్తుందా వస్తుంది అన్నీ వస్తున్నాయి భగత్ తెలుసా గెలిపిస్తారా మరి భగత్ని ఇక మా నా అదృష్టం చెప్పలేము మనం ఎట్లందా మనం వేసే తిరిగా వేస్తాము ఓటైతే వేస్తాం ఇక మరి వాడు గెలిచేది నాకు నా చేతులు లేదు నీ చేతులు లేదు ఎవరి చేతులు లేదు అది ఓటేస్తాం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఇక మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే చెప్పమ్మా నీ పేరేంది ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు ఎవరికని చెప్పాం సార్ మేము మరి ఏవో ఆడిపోయినాక ఎవరు బుద్ధి పుడితే అలా కేస్తాం
మేమా కేసార్ కేసను ఎవరికి ఆలోచిస్తున్నాం మేము కూడా అది కూడా చేస్తాం ఆలోచించి చేస్తాం ఏ ప్రభుత్వం మధ్య చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు పింఛన్ వస్తుంది రెండు వందల కాడ నుంచి ఇప్పుడు 2000 కాడ పింఛన్ వస్తుంది సుగుణమ్మ రాపోలు సుగుణమ్మ నేనా సారు ఇట్లా లంగాలు జాగిడి ముక్కలు అమ్ముకొని తిరిగి అమ్ముకుంటాలి అలా తిరిగి అమ్ముకుంట పెద్ద మనిషి నేను పింఛన్ వస్తుందా అమ్మా పెద్ద మనిషికి వస్తుంది మా నాకేం రాదు సార్ మరి ఎలక్షన్లు వస్తుంది ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు ఇంకా ముందల ఎట్లా చెప్పాను సార్ మా కాడిపోయినాక ఎట్లా దోషాడు ముందు ఎవరు వేసినావు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.